అమ్మయ్యా, పిల్ల మాత్రం బంగారపు బొమ్మలా ఉంది. సరే, నువ్వెప్పుడు అనుమతిస్తావో అప్పుడే నీ మెళ్ళ వేస్తాను. ఓకేనా? ఇదన్నా చెప్పొచ్చు కదా. కాదన్న నిన్ను అవునని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. అత్తయ్య, బావ ఎక్కడున్నాడు? మండపం దగ్గర పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్టున్నాడు. వెళ్ళి చూడు. ఇలారా, మనల్ని ఇష్టపడేవెప్పుడు మనతో ఉండాలి అంటే మనం కూడా వాటిని ప్రేమించాలి. పువ్వుల ఆడవాళ్లకు అలంకారమే కాదు, సౌభాగ్యం కూడా. ఇంకెప్పుడు పడేసుకోకు, తిరుగు. ఇప్పుడు నువ్వు లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. వెళ్ళు. ఎవరండి అమ్మాయి? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను ఒక అమ్మాయి కాపాడింది అన్నానే, ఈ అమ్మాయి మనిషి బంగారు. నా ప్రాణాలు కాపాడి నన్ను తనకి రుణపడేలా చేసుకుంది. తన రుణం తీర్చుకోవాలి అంటే తనకు నేనేమివ్వాలో తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు అడగకుండానే ఇస్తాను. అత్తయ్యా,
చూడు అత్తయ్యా, బావ నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, నాతో కలిసి భోజనం చేయట్లేదు, నిన్ను పిలిచినా పలకట్లేదు, నన్ను అసలు పట్టించుకోవడమే లేదు. అట్లీస్ట్ ఫోటో తీయించుకుందాం అన్నా కూడా అవాయిడ్ చేస్తున్నాడు. తన ప్రాబ్లం ఏంటో నువ్వైనా అడగత్తయ్యా. వాడేదో పెళ్లి హడావుళ్ళ నిన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు. నువ్వేమీ అనుకోకు. ఇప్పుడేంటి, నువ్వు అంకిత్తో ఫోటో తీయించుకోవాలి అంతే కదా. ఫోటోగ్రాఫర్ ఒకసారి లేరా. చెప్పండి మేడం. వీళ్ళిద్దరికి ఫోటో తీ. వెళ్ళి పెళ్లి కొడుకు ఫోటోలు తీవాయా. ఎలా ఏంటండి ఇది? పెళ్లి కొడుకు మావాన్ని వదిలేసి మీవాడు ఫోటో దిగుతున్నాడు? మీ అబ్బాయి పెళ్ళా లేక మా అబ్బాయి పెళ్ళా? ఈ మాట ముందే చెప్పుంటే మేము కూడా ఫోటోగ్రాఫర్ని పెట్టుకునేవాళ్ళగా. అయ్యో సేనయ్య గారు, పెళ్ళిలేదో ఫోటో తీయించుకుంటాను అంటే పిలిచాను, కానీ మరో ఉద్దేశంతో కాదు. ఏమండి, మీరు ఏ ఉద్దేశంతో చేసినా నాకు నచ్చలేదండి. ఇందుకే ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి వద్దని చెప్పింది. మీ కొడుకును మీరు పట్టించుకుంటున్నారు, నా కొడుకునే గాలికి వదిలేశారు. మీ అబ్బాయి మా ఇంటికి కాబోయే అల్లుడండి, అతన్ని గౌరవంగా చూసుకుంటా, అది మా బాధ్యత. అమ్మా, అది మీ మాటల్లో మాత్రమే ఉంది, చేతల్లో మాత్రం కనబడట్లేదు.